తెలంగాణ కాంగ్రెస్లో కుంపటి రగులుతున్నది పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలంతా ఒక్కటయ్యారు ఆయనకు టార్గెట్ చేస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్గ నివాసంలో శనివారం భేటీ నిర్వహించి తిరుగుబాటు ప్రకటించారు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించే కుట్ర జరుగుతున్నదని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కాదని వలస వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని అందరూ ఒక్కసారిగా ఆరోపించారు ఒరిజినల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే పగ్గాలున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే పగ్గాలున్నాయి ఎందుకో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పోయింది అన్ని పదవులు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా ఎందుకో కాంగ్రెస్ పార్టీ పాతాళానికి పోయింది ఈరోజు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన పన్నెండు మంది పార్టీ మారిపోయేది కదా వాళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే కదా పార్టీ మారిపోయారు కదా కాంగ్రెస్ పార్టీని ముంచేసి పోయారు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతనే కదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది రెండు వేల పద్నాలుగులో ఉన్నది కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలే కదా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నది ఆ రోజు కూడా ఈరోజు ప్రచార కమిటీ చైర్మన్ ఉన్నది కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతనే కదా ఈరోజు సీఎల్పిగా ఉన్నది కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నేతనే కదా మరి పద్దెనిమిది మంది ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు కదా ఒరిజినల్ కాంగ్రెస్ నేత సిఎల్పి నేతగా ఉంటే పన్నెండు పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ మారిపోయింది ప్రచార కమిటీ చైర్మన్ ఒరిజినల్ కాంగ్రెస్ నేత ఉంటే ఏ ఏ ప్రచారానికి ఏ కమిటీకి వెళ్ళినో నేనైతే చూడలేదు నేనైతే చూడలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు దా ఇప్పటిదాకా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు ఏడికి పోయింది ఐసీయూకి పోయింది పార్టీ ఐసీయూకి పోయింది రైట్ ఈ కాంగ్రెస్ పంచాది పూర్తిగా కాంగ్రెస్ను ముంచుతుందా లేదా ఈ రోజుతో కాంగ్రెస్లో పంచాయతీలు పోతాయి ఏదో ఒకటి అయితే తేలిపోతుంది ఇక